నవంబర్లో వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేపట్టనున్నారు. జగన్ పాదయాత్రకు సంఘీభావంగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతి నుంచి తమిళనాడులోని తిరుత్తని వరకు పాదయాత్ర చేపట్టారు. చెవిరెడ్డి చేపట్టిన పాదయాత్ర గురించి మరింత సమాచారాన్ని తిరుపతి నుంచి మా ప్రతినిధి గిరి అందిస్తారు. వైఎస్ఆర్సీపీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టబోతున్నటువంటి పాదయాత్రకు సంఘీభావంగా చంద్రగిరి ఎమ్మెల్యే అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతి నుంచి తిరుత్తని దాకా పాదయాత్రగా వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఆయన చేపట్టబోయేటటువంటి పాదయాత్రకి చంద్రగిరి ఎమ్మెల్యే అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు సంఘీభావం తెలుపుతూ తిరుపతి నుంచి తిరుత్తని తమిళనాడులో ఉన్నటువంటి తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆశీస్సులు పొందడానికి పాదయాత్రగా బయలుదేరేటువంటి పరిస్థితి. ఇక్కడ అడుగడుగున మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఆయనకి నీరాజన పలుకు ఇక్కడ ఆయనని ఆత్మీయంగా ఇక్కడ పలకరిస్తున్నటువంటి పరిస్థితి. ఈయన కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పాదయాత్ర ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మంత్రి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు మీ పాదయాత్ర ద్వారా ఇక్కడ నుంచి మీరు వెళ్తున్నారు, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మీకు అడుగడుగున నీరాజన పలుకుతూ హారతీసి స్వాగతం పలుకుతున్నారు. ఇలాంటి సందర్భంలో మీరు చెప్పదలుచుకునేది ఏమంటండి? ప్రజల కోసం, ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం, ప్రజలను పలకరించడం కోసం, పరామర్శించడం కోసం, ఇబ్బందుల్లో ఉన్నటువంటి రైతులను ఓదార్చడం కోసం జగన్మోహన్ గారు చేస్తున్నటువంటి మహాసంకల్ప పాదయాత్ర విజయవంతం కావాలని, ఆరోగ్య ప్రదాత అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి గారిని పూజించడానికి ప్రార్థించడానికి పాదయాత్రగా వేలాది మంది ప్రజలతో కలిసి వెళుతున్నాం. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ రాజశేఖర్ గారి మీద అభిమానం, జగన్మోహన్ గారి మీద ఉన్నటువంటి నమ్మకం మాకు కూడా ఈ స్వాగతం పలకడానికి కారణమవుతాను. జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా పాదయాత్రకు సంబంధించి ఎట్లా ఉండబోతోంది, అందులోనూ మరి ముఖ్య ప్రతిపక్షాలు అయితే విమర్శిస్తున్నటువంటి పరిస్థితి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా పాదయాత్ర ద్వారా ప్రజల దగ్గర అయినటువంటి పరిస్థితి, వీటన్నింటిని ఎలా చూడొచ్చు అంటారండి? రాజశేఖర గారి కుటుంబంలోనే ప్రజలతో మమేకం కావడం అలవాటు. రాజశేఖర గారు పాదయాత్ర చేసినా, జగన్మోహన్ గారు పాదయాత్ర చేసినా పొగులు పాదయాత్ర చేస్తారు, ప్రజలు పలకరిస్తారు, పరామర్శిస్తారు. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు, రాత్రుల్లో 12 గంటలకు 1 గంట పాదయాత్ర చేశాడు, అంటే తేడా కూడా ఉంది. కానీ చంద్రబాబు నాయుడు అధికారం కోసం పరిగెత్తుంటాడు, రాజశేఖర్ గారి కుటుంబం ప్రజా సంక్షేమం కోసం, ప్రజాక్షేమం కోసం పరిగెత్తుంటాడు. కాబట్టి నీకు జగన్మోహన్ గారి పాదయాత్ర ప్రజా నిరాజనంతో ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు నడుస్తుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మాటల్లో మనం విన్నాం, ఖచ్చితంగా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవాలంటే అదొక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే పాదయాత్ర చేస్తూ వచ్చారో అదే విధంగానే మేము ముందుకు వెళ్తున్నామని ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి మాకు అని చెప్పంటున్నారు. అయితే గంగాధర నెల్లూరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు పాదయాత్రకు సంబంధించి విభిన్నమైనటువంటి అభిప్రాయాలు వస్తున్నటువంటి పరిస్థితి, దీన్ని మీరేమంటారండి? ఇది ప్రజా సంకల్పమైన పాదయాత్ర. జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాత్ర ఎందుకు చేస్తున్నంటే ప్రజలు కలిగే ఇబ్బందులను పూర్తిగా తెలుసుకొని ప్రజలకు మంచి చేయాలని, ప్రజలతోనే మమేకమై వారి సుఖకష్టాలను తెలుసుకునేదానికి ప్రజా సంకల్పం చేశాడు ఆయన. అదేవిధంగా ఆ సంకల్పాన్ని బలపరిచేదానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, చంద్రగిరి ఎమ్మెల్యే గారు ఈరోజు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి పాదయాత్ర సంఘీభావం కదది సంకల్పం. అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కూడా ఎందుకు ఈ సంకల్పం వచ్చిందంటే ప్రజల యొక్క సమస్యలు కూడా తెలుసుకోవాలని, ఎక్కడ చూసినా అడుగడుగునా ఆరతిలుస్తున్నారు, ప్రజలు దండోపతండాలుగా వచ్చి వారికి స్వాగతం చెప్తున్నారు. ప్రజా సంకల్పం సక్సెస్ కావాలని చేసుకుని వస్తుండే యాత్ర కానీ ఇది. తెలుగుదేశం వారు మాట్లాడేటట్టు ఇది రకరకాలైన యాత్రలని మాట్లాడుతున్నారు, ప్రజలే రేపు తీర్పిస్తారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు జీవితంలో చరిత్రహీనుడైపోయే పరిస్థితి దాపరిస్తుంది. ఏ ఇంటికి పోయినా వారి మాదిరిగా తెలుగుదేశం ఇళ్ళకపోతే తిప్పు కొడుతున్నారు. వాళ్ళు పూర్తిగా ప్రజల నుంచి వ్యతిరేక భావం వచ్చింది, అందుకే వాళ్ళు భయపడిపోయి జగన్మోహన్ రెడ్డి నిరంతరం జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేసుకుంటూ బతకాల్సిందే కానీ వాళ్ళు వేరే పని చేసే ఆలోచన వాళ్ళకి లేదు. సో పాదయాత్రకు సంబంధించి ఇది రాజకీయ యాత్రగా చూడవద్దు అని చెప్పి సమస్యలను పరిష్కరించేటటువంటి దిశగా, సమస్యలను తెలుసుకునేటటువంటి దిశగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ముందుకు వచ్చారో అదే దిశగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వస్తున్నారని చెప్పి, ఆయన వస్తున్నటువంటి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఆయనకు అడుగు నీరాజనం పలకాలని చెప్పి ఆ ప్రోగ్రాం పూర్తిగా సక్సెస్ అవ్వాలని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇక్కడ తిరుపతి నుంచి తిరుత్తని దాకా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆశీస్సులు పొందడానికి వెళ్తున్నట్టు ఆయన చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ గిరినాథ్, గిరి భారత్ టుడే, తిరుపతి.